హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో తందూరీ రోటీ. తందూరీ రోటీని అందరూ కూడా మైదాతో ప్రిపేర్ చేస్తూ ఉంటారు. మైదా అనేది ఆరోగ్యానికి అంత మంచిది కాదు, కాబట్టి మనం గోధుమ పిండితోటి కుక్కర్ యూస్ చేసి ఈ తందూరీ రోటీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకోవడం కూడా చాలా సింపుల్. తక్కువ టైంలోనే మనం ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా దీనికోసం ఒక వెడల్పాటి పళ్ళెంలో 1.5 కప్ గోధుమ పిండి వేసుకోవాలి. ఈ గోధుమ పిండిని కొంచెం పక్కగా సరి చేసుకుంటూ మధ్యలో ఇలా హోల్ లాగా మనం పెట్టుకోవాలి. పిండిని అంతా కూడా పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్ పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు అనేది మనకు పుల్లగా ఉండకూడదు, కమ్మగా ఉండాలి. 1 టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం పిండిని కలపకుండా కేవలం ఈ పెరుగులో వేసినటువంటి మిశ్రమాలన్నీ కూడా కలిసేలాగా ఇలా బాగా మనం 1-5 నిమిషాల పాటు బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకోవడం వల్ల కొంచెం ఫోమింగ్ లాగా వస్తుంది, ఇదే మనకి మెయిన్ అండి. ఇలా 1-5 నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత అంతా కలిసేలాగా పిండిని ఇలా కలుపుకోవాలి. 1/2 కప్ గోరువెచ్చని పాలుతోటి ఈ పిండి అంతటినీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పాలు లేవు, అలాగే మీకు పాలంటే ఇష్టం లేకపోతే దీని ప్లేస్లో మీరు 1/2 కప్ వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవచ్చు. వాటర్ అనేది కూడా మీరు గోరువెచ్చగా తీసుకోవాలి. ఇలా మనం పాలు వేసుకున్నట్లయితే దీని టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ నాకైతే 1/2 కప్ పాలు అయితే పట్టాయి. ఇలా పిండి మొత్తం సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత 1 హాట్ బాక్స్ తీసుకోవాలి. 1 హాట్ బాక్స్ తీసుకుని మనం కలిపినటువంటి గోధుమ పిండిని పెట్టుకుని దాని మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత దీని అంతటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని దీని మీద మూత పెట్టేసి 1/2 అవర్ టు 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. మీకు టైం ఉంటే 1 అవర్ ఉంచండి, లేకపోతే 1/2 అవర్ అయినా సరే ఖచ్చితంగా మనం దీన్ని రెస్ట్ ఇవ్వాలి. నేను 1 అవర్ పాటు ఇట్లా పక్కగానే పెట్టేసుకున్నాను, చూసారు కదా సాఫ్ట్గా అయిపోయింది. అలాగే కొంచెం మనకి పొంగినట్టుగా కూడా పిండి అయ్యింది, ఇట్లాగ నొరగలాగా చక్కగా వచ్చింది కదా. ఇలా ఉంటేనే మనకి రోటీ అనేది మెత్తగా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని కొంచెం సాఫ్ట్గా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ విధంగా రోల్ చేసుకుని ఉండల్లాగా చుట్టుకోవాలి. మనం చపాతీ కోసం ఏ విధంగా అయితే ఉండలు చేసుకుంటామో అదేవిధంగా ఈ పిండిని అంతటినీ కూడా మనం ఉండలు అనేవి చేసేసుకోవాలి. ఇక నేను ఈ సైజులో ఉండలు అనేవి చేసుకుంటున్నాను. నేను తీసుకున్న పిండికి ఇక్కడ కరెక్ట్గా నాకు 7 చపాతీలు అయితే వచ్చాయి. వీటన్నిటిని ఈ విధంగా నేను ఉండలు అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు 1 చపాతీ పేట తీసుకుని దాని మీద కొద్దిగా పిండి వేసుకుని మనం చేసుకున్నటువంటి ఈ చపాతీ ఉండలను ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ రోల్ చేసుకోవాలి. మీరు రౌండ్గా అన్నా రోల్ చేసుకోవచ్చు, లేదంటే మనకి రెస్టారెంట్లో దొరికేటువంటి ఓవల్ షేప్లో అయినా మీరు రోల్ చేసుకోవచ్చు. నేను కుక్కర్ మీద కాలుస్తున్నాను కాబట్టి ఇట్లా రౌండ్గానే చేసుకుంటున్నాను. మీకు నచ్చిన సైజులో షేప్లో మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇట్లా చేసుకునేటప్పుడు మరీ పలచగాను కాకుండా మరీ మందంగాను కాకుండా చేసుకోవాలి. తందూరీ రోటీ అనేది మరీ పలచగా చేసినా కూడా అంత బాగోదండి, కాబట్టి కొంచెం మీడియంగానే మనం చేసుకోవాలి. ఈ విధంగా మనం చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్నటువంటి చపాతీని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా మిగిలినవన్నిటిని కూడా మనం రోల్ చేసేసుకుని ముందుగానే చేసి పెట్టేసుకోవాలి. తర్వాత అడుగు ఈక్వల్గా ఉన్నటువంటి ఒక కుక్కర్ని తీసుకోవాలి. అంటే ఇంజక్షన్ బేస్ ఉన్నటువంటి రైస్ కుక్కర్స్ ఉంటాయి కదా, అవైతే వద్దు, మామూలుగా ప్లెయిన్గా ఉన్నటువంటి కుక్కర్ తీసుకోవాలి. ఆ కుక్కర్ని మనం ఇలా హీట్ చేసుకోవాలి. తర్వాత మనం ఏదైతే చపాతీలు చేసుకున్నామో ఆ చపాతీకి కొద్దిగా వాటర్ అనేది అప్లై చేసుకోవాలి. వాటర్ అనేది మరీ ఎక్కువగా కూడా అప్లై చేసుకోవద్దు. ఎక్కువగా చేసుకున్నారంటే కొంచెం మనం వేసిన తర్వాత ఫ్రై అయిన తర్వాత ఊడిపోతాయి, కాబట్టి మనం కొద్దిగా వాటర్ అయితే అప్లై చేసుకోవాలి. ఇలా చపాతీలు వాటర్ అప్లై చేసేసుకున్న తర్వాత అలాగే మన కుక్కర్ కూడా హీట్ అయిందో లేదో చూసుకోవాలి. కుక్కర్ అనేది కొంచెం హీట్ అవ్వాలి. కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా టర్న్ చేసుకుని దీనిపైన మనం చేసినటువంటి చపాతీని వేసేసుకోవాలి. ఏదైతే వాటర్ మనం స్ప్రెడ్ చేసామో ఆ వాటర్ అనేది కుక్కర్ సైడ్ వేసుకోవాలి. చూసారు కదా మనం వేసిన వెంటనే చక్కగా బబుల్స్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి. తందూరి రోటీ అంటే మనకి ఇట్లా బబుల్స్ వస్తేనే బాగుంటాయి. ఇప్పుడు స్టవ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని 3 నుంచి 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. దీన్ని మనం కాలిన తర్వాత 3 నిమిషాలు అయిన తర్వాత ఇట్లా టర్న్ చేసేసుకొని మంట మీద పెట్టుకుంటూ ఈ చపాతీని ఇలా మనం రోల్ చేసుకుంటూ
కాల్చుకోవాలి. మీరు డైరెక్ట్గా మంట మీద కాకుండా కొంచెం దూరంగా పెట్టినట్లయితే ఆ వేడికి చక్కగా మనకి కాలిపోతాయి. బాగా మంట దగ్గర పెట్టేసినా కూడా మీకు మాడిపోయినట్టుగా అయిపోతాయి, కాబట్టి కొంచెం దూరంగా పెట్టుకుని ఇట్లా కాల్చుకుంటూ ఉంటేనే మనకి ఈవెన్గా చక్కగా కాలిపోతాయి. చూసారు కదా చక్కగా మనకి కాలింది. ఇప్పుడు మనం టర్న్ చేసి చూద్దాం. ఇట్లా రెండు వైపులా కాల్చున్న తర్వాత మనం తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి. ఇట్లా తీసుకున్న తర్వాత దీనిపైన బటర్ కానీ లేదు అంటే ఆయిల్ కానీ లేదు అంటే నెయ్యి కానీ మనం అప్లై చేసుకోవాలి. ఇక్కడైతే నేనైతే బటర్ అప్లై చేస్తున్నాను. మనం బటర్ రొట్టి చేసుకుంటున్నాం కాబట్టి నేనైతే బటర్ అనేది అప్లై చేసుకుంటున్నాను. మనకి రోటీస్కి నెయ్యి కానీ బటర్ కానీ ఉంటేనే బాగుంటాయి, ప్లెయిన్గా అయితే తినలేము. ఈ తందూరి రోటీ అనేది ఖచ్చితంగా మనకు బటర్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి. చూసారు కదండి బ్యాక్ సైడ్ కూడా మనకి చక్కగా కాలింది, మాడిపోకుండా నీట్గా వచ్చాయి. కుక్కర్ కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉంటుంది కదా, కాబట్టి మనం టైం తీసుకుని చక్కగా కాలుతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈవెన్గా మనకి చక్కగా కాలుతుంది. ఇదే విధంగా మిగిలిన చపాతీలు కూడా మనం చేసేసుకుని కాల్చుకోవాలి. నేను మరొకటి చూపిస్తాను చూడండి. ఇట్లా కొంచెం వాటర్ చపాతీకి అప్లై చేసిన తర్వాత దాన్ని మనం ఇలా కుక్కర్ మీద పెట్టేసుకోవాలి. కుక్కర్ మీద పెట్టిన తర్వాత ఒక 3 నుంచి 4 నిమిషాలు అయితే మనం ఖచ్చితంగా విన్ని కాల్చుకోవాలి. అలాంటప్పుడు స్టవ్ మీడియం టు ఫ్లై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మనకి కుక్కర్కి గ్యాస్కి మధ్య కొంచెం గ్యాప్ ఉంటుంది కాబట్టి ఇది చక్కగా ఫ్రై అవుతుంది. ఒక 3 నిమిషాలు అయిన తర్వాత ఈ విధంగా టర్న్ చేసుకుని మనం మంట మీద ఈ మిగిలిన చపాతీ సైడ్ కాల్చుకోవాలి. మైదాతో చేసిన వాటికంటే కూడా ఈ గోధుమ పిండితో చేసిన తందూరి రోటీలు చాలా టేస్టీగా ఉంటాయి, చాలా మెత్తగా కూడా ఉంటాయి. మామూలుగా మనకి తందూరి రోటీలు చల్లారినైతే గట్టిపడిపోతాయి, అస్సలు తినలేము. అవి వేడివేడిగానే బాగుంటాయి ఎందుకంటే మైదాతో చేస్తారు కదా, కానీ ఈ గోధుమ పిండితో చేసినవి చల్లారినా కూడా మనకి అంతే టేస్ట్తో ఉంటాయి, చాలా బాగుంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇట్లా మనం బటర్ అప్లై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర బటర్ అవైలబుల్గా లేకపోతే మీరు నెయ్యి అన్నా కూడా అప్లై చేసుకోవచ్చు, అలా కూడా మనకి మంచి టేస్ట్తో ఉంటాయి. చూసారు కదండి కుక్కర్ యూస్ చేసి గోధుమ పిండితోటి మనం చేసినటువంటి తందూరి రొటీలు చాలా బాగున్నాయి కదా, చాలా బాగా వచ్చాయి. సేమ్ మనకి రెస్టారెంట్లో ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఉన్నాయి కదా. మైదాతో చేసిన వాటికంటే కూడా ఈ గోధుమ పిండితో చేసినవి చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో, ఇట్లా నేను తుంపగానే చక్కగా ముక్కలైపోతున్నాయి కదా. నేనైతే ఈ రోటీని శనగల కూరతో టేస్ట్ చేస్తున్నాను. ఈ శనగల కర్రీ అనేది ఆల్రెడీ నేను పోస్ట్ చేయడం జరిగింది, మీరు ఎవరైనా చూడకపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూసుకోండి. చాలా ఎమ్మీ ఎమ్మీ టేస్టీగా ఉంది, మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.